ఏదోక స్టెల్లా, విన్సెంట్ ఇప్పుడు మనతో లేకపోయినా ఎప్పటికీ మన జ్ఞాపకాల్లో ఉంటారు. భయపడకు, నిన్ను నేను చూసుకుంటాను స్టెల్లా. ఏడవకు స్టెల్లా. తను చాలా భయపడుతుంది జెనిఫర్, తను ఎక్కడ చనిపోతుందేమోనని చాలా దిగులు పడుతుంది. స్టెల్లా డార్లింగ్, ఇదిగో జెనిఫర్ వచ్చేసింది, ఇంకెందుకు దిగులు? ఉండు, నేను వెళ్ళి వేణుని తీసుకొస్తాను, ఇప్పుడు వస్తాను. స్టెల్లా డార్లింగ్, నేను చెప్పింది గుర్తుంది కదా, అది మాత్రమే రాయాలి. ఇదిగో రాయమంటాను కదా, రాయి, చెప్పినట్టుగా రాయి. స్టెల్లా ఫీలింగ్స్ నీకు అర్థమయ్యా జెనిఫర్? ఇక తను బ్రతకనేమోనని భయపడుతుంది స్టీఫెన్. అది మనిద్దరం కలిసి ఎందుకు ఒక్కటిగా ఉండకూడదని తన అనుకుంటోంది. స్టెల్లా మనసులో అదే ఉంది, కావాలంటే నువ్వు అడిగి చూడు. నువ్వేమనుకుంటున్నావు? స్టెల్లా అనుకుంటున్నది తప్పు కాదనిపిస్తోంది. విన్సెంట్ గనక ఉండుంటే నేను అసలు ఈ విధంగా ఆలోచించే ఉండేవాడిని కాదు. మరిద్దరం కారులో వచ్చేటప్పుడు ఊళ్ళో వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా? ఈ లోకం చాలా చెడ్డది జెనిఫర్, మగవాడి తోడు లేకుండా ఏ ఆడది జీవించలేదు జెనిఫర్. నేను ఏమైనా తప్పుగా మాట్లాడానా? ఆలోచించుడు జెనిఫర్. జెనిఫర్, జెనిఫర్ ప్లీజ్, నీ అందం, ఈ యవ్వనం, నీ కోరికలు ఇవన్నీ వేస్ట్ కాకూడదు జెనిఫర్. చేయి, జెనిఫర్ చేయి తీ స్టీఫెన్. జెనిఫర్ ప్లీజ్ చేయి తీ మననా. ఫాదర్తో చెప్పి నిన్నేం చేస్తాను చూడు. ఈ దుర్మార్గుడి వాళ్ళ నుంచి నువ్వు తప్పించుకుని వెళ్ళిపో. నా ఆశీస్సులు ఎప్పటికీ నీతో ఉంటాయి. నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు స్టీఫెన్. జెనిఫర్ రాగు, జెనిఫర్ ఇప్పుడే పడకు. చెప్తానని చెప్పి నన్ను బెదిరిస్తావా? ఏం చెప్తావే? ఏం చెప్తావే? చెప్పు, ఇప్పుడు చెప్పు, ఏం చెప్పబోతున్నావే? చెప్పు, బలవంతం చేశాను చెప్తావా? చెప్పు. భాగమే ఎక్కడికి ఈ రోజు నీ అసలు చూస్తాను.
స్టీఫెన్ నుంచి జెనిఫర్ను కాపాడడానికి ఆ రోజు నాకు వేరే దారి తెలియలేదు. లోపల అమ్మాయి ఒంటరి కావాలి, ఈ కారు లోపలికి వచ్చి ఏం చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అర్థం కావట్లేదే. ఏమిటయ్యా అందరూ తమాషా చూస్తున్నారు, లోపలికి వెళ్ళి ఏం జరుగుతుందో చూడండి. ఇన్ని రోజులు ఆమెతో ఆడుకున్నది చాలదా, ఇక్కడికి వచ్చి ఫుట్బాల్ ఆడుకుంటున్నావు, ఏమనుకుంటున్నావురా? చూస్తూ ఊరుకోవడం మాదే తప్పురా. వాళ్ళ ఆయన ఎలాగో లేడని చెప్పి వీడు ఊరికే రెచ్చిపోతున్నాడు రా. రెచ్చిపోతున్నాడా? అలా అయితే వీడిని నాకు తగిలించావనుకో, ఆ రెచ్చిపోవడం తగ్గిపోతుంది. ఏమి సార్, చుట్టుపక్కల మాకే ఇంతవరకు పడలేదు, నువ్వు పెద్ద హీరోవా? రై, ఇది నేషనల్ హైవేరా, ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. నువ్వు ఒక్కడవే తోలుతున్నావు, నువ్వు ఒక్కడవే పార్క్ చేస్తున్నావు, ఏమనుకుంటున్నావురా నీ మనసులో? మేమంతా మురిపోయిన బండకాయలమా? నువ్వేనా మేసమన్న మగాడు? నేను ఒక్కని మేసమన్న మగవాణ్ణి, అందుకే నన్ను ఒక్కనే పిలిచింది. చెప్పలే, లేదు, అంత అబద్ధం, వాడు చెప్పేది నమ్మకం. అనవసరంగా ఆయన ఎందుకంటారు, తప్పు అంతా నీదే. నేనే తప్పు చేయలేదు, నన్ను నమ్మండి. చూడేలా బుక్కాయిస్తుందా? భాగవతం అంతా మేము చూసాం కదా, ఇంకా ఏమిటి నువ్వు చెప్పేది? సరే సరే, ఆడవాళ్ళంతా బయటకెళ్ళండి, ఈవిడ ఏం చేయాలో మగవాళ్ళం మేము చూసుకుంటాం. ఇలా చూడండి, మగాళ్ళు ఎవరు నోరు తెరవకండి, ఇది ఆడవాళ్ళ విషయం, దీని సంగతి మేము తెలుస్తాం. నా మొగుడు నా పక్కన పడుకున్నా కూడా నీ పేరే కలవరిస్తున్నాడు. ఈ శరీరంలో నిద్ర రక్తమాసలేగా.
శారీరకంగా హింసించి ఊరి నుంచి తరివేస్తున్నా నేను చూస్తూ ఉండిపోయాను. ఆస్వాదించచ్చు కానీ నాశనం చేయాలనుకోకూడదు. ఆ తర్వాత నేనెంతో మంది అందమైన అమ్మాయిల్ని చూశాను, కానీ నా మనసులో నిలిచిపోయిన అందాల రాశి నా జెనిఫర్ మాత్రమే.